So next topic in what is inside the atom is valency. Our next topic is valence. So already we discussed in the previous class, that is the arrangement of the electrons in different cells or orbits. So let us see one example. Carbon atom will take, means carbon atom, carbon atomic number is 6. Carbon atom atomic number is 6. So it will fill in the first its electron configuration is 1s2, 2s2, 2p2. This is the first shell, this is the second shell. And electron atom nucleus. So first shell la 8 electrons, 2 shell, 2 electrons. Remain 4 electrons second shell la untundi. Ante L shell la, K shell la only 2 electrons. So 1, 2, 3, so 4 electrons untundi. Second cell lo 4 electrons. So outermost cell anedi last cell second cell aitundi, n is equal to 2. So outermost cell lo n electrons unnai, 4 electrons. 4 is the valence of carbon atom. Ante deeni artham entidi, the outermost remaining 4 electrons occupy the outermost cell n. The electrons present in the outermost cell of an atom are known as the valency of electrons. The electrons present in outermost cell of an atom. So ఒక ఆటమ్ లో ఔటర్ మోస్ట్ షెల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని దాని యొక్క వాలెన్సీ అంటున్నారు. 1 2 3, దిస్ ఇస్ ఔటర్ మోస్ట్ షెల్. దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని ఏమంటారు అంటే వాలెన్స్ ఆఫ్ దట్ ఆటమ్ అని చెప్తారు. దాని అర్థం ఏంటిది, దేర్ఫోర్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ద ఔటర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఇస్ కాల్డ్ ఇట్స్ వాలెన్స్. వాలెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ ఎక్స్ప్లెయిన్స్ ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఎలిమెంట్ విత్ అదర్ ఎలిమెంట్స్. So valence అనేది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఆన్ ఆటమ్ విత్ అదర్ ఎలిమెంట్. ఒక ఆటమ్ అనేది ఇంకొక ఆటంతో కంబైనింగ్ కాగలిగినటువంటిది ఎంత కెపాసిటీతో కాగలదు అనేది చెప్పేదే వాలెన్సీ అంటున్నాడు. ద కెపాసిటీ ఆఫ్ కంబైనింగ్ అన్ ఆటమ్ విత్ అదర్ ఆటమ్ ఆర్ విత్ అదర్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్తో కంబైన్ కాగల కెపాసిటీ అనేది చెప్పేదే వాలెన్సీ అని చెప్తున్నాడు. సమ్ మోర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ హైడ్రోజన్, లిథియం, సోడియం, వీటన్నిట్లో ఔటర్ మోస్ట్లో ఒకే ఎలక్ట్రాన్ ఉంటుంది. సో కాబట్టి వాటి యొక్క వాలెన్సీ 1 అని చెప్పుకోవచ్చు. సో తర్వాత మెగ్నీషియం, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఔటర్ మోస్ట్లో, దాన్ని 2 చెప్పుకోవచ్చు. అలానే అల్యూమినియం, 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఔటర్ మోస్ట్లో, అల్యూమినియం యొక్క వాలెన్సీ 3 చెప్పుకోవచ్చు. సో ఇఫ్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఔటర్ షెల్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ నియర్లీ క్లోజ్ టు ఇట్స్ ఫుల్ కెపాసిటీ, then valence is determined in the different way. Ante outermost shell lo capacity, full capacity ante, full capacity ante outermost shell lo 8 electrons undali, prathi daniki 8 electrons endukundalante to get the stability. Stability unte it will not react with other elements. Ante every element, every atom will try to get the stability, means to try to get the 8 electrons in the outermost shell. ఔటర్ మోస్ట్ సెల్లో 8 ఎలక్ట్రాన్స్ రావట్టుకోవడానికి ట్రై చేస్తుంటుంది ఎప్పుడు. ప్రతి సెల్ అనేది ఔటర్ మోస్ట్ సెల్లో 8 ఎలక్ట్రాన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంటుంది, స్టెబిలిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. సో అలా నియర్లీ క్లోజ్ టు ఇట్స్ ఫుల్ అంటే నియర్లీ 8 ఎలక్ట్రాన్స్ దగ్గర దగ్గరగా ఉంటే కనుక దాని యొక్క వాలెన్సీ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ ఆటమ్ తీసుకుంటే, ఫ్లోరిన్ ఆటమ్, ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఈజ్ 7, 1s2, 2s2, 2p, how many will get? 5 will get. So outermost shell, this is the first shell, this is the second shell. Outermost shell 7 electrons are there. To get 8 electrons, outermost shell 8 kavali. 8 kavalante enni electrons takkundi? 1. Idi 1 vere daniki techukodam ija, ee 7 electrons vere daniki ivvadam ija, vere daniki 7 electrons icche badalu oka electron techukodam easy. So ante ఒక ఎలక్ట్రాన్, ఇట్ ఈజ్ ఈజీ టు గెట్ ఓన్లీ వన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అదర్ ఎలిమెంట్ దాన్ దట్ టు గివ్ 7 ఎలక్ట్రాన్స్ టు అదర్ ఎలిమెంట్. 7 ఎలక్ట్రాన్స్ వేరే ఎలిమెంట్కి ఇచ్చేదానికంటే ఒక ఎలక్ట్రాన్ తెచ్చుకోవడం ఇది. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఇట్ విల్ ట్రై టు 8 - 7 విల్ డూ. సో 8 - 7 ఈజ్ ఈక్వల్ టు 1. 1 ఈజ్ ద వ్యాలెన్స్ ఆఫ్ ఫ్లోరిన్. అలా చేస్తారు అంటే ఔటర్ మోస్ట్ సెల్లో అప్ టు 4 1 ఆర్ 2 ఆర్ 3 ఆర్ 4 యాజ్ ఈజ్గా చెప్పవచ్చు వ్యాలెన్సీ. 5 ఆర్
సిక్స్ ఆర్ సెవెన్ ఇలా వచ్చినప్పుడు ఎయిట్ మైనస్ ఫైవ్ చేసుకుంటాం, ఫైవ్ వస్తే సిక్స్ వస్తే ఎయిట్ మైనస్ సిక్స్ సెవెన్ వస్తే ఎయిట్ మైనస్ సెవెన్ చేస్తాం. అవుటర్ మోస్ట్ ఎలా ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ సెవెన్ వచ్చింది కాబట్టి ఎయిట్ మైనస్ సెవెన్ చేసినాం వన్ అన్నో బ్యాలెన్స్. ఒకవేళ ఇక్కడ కనుక సిక్స్ వస్తే కనుక ఎయిట్ మైనస్ సిక్స్ చేస్తాం టూ వస్తుంది, బ్యాలెన్స్ టూ అని చెప్తాం. ఒకవేళ ఇక్కడ కనుక ఫైవ్ వస్తే కనుక ఎయిట్ మైనస్ ఫైవ్ తీసి త్రీ అని చెప్తాం బ్యాలెన్స్. దట్ ఈస్ సింప్లీ. సో బ్యాలెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది క్లోజెస్ట్ టు ఎయిట్ ఎలక్ట్రాన్స్గా ఉన్నప్పుడు. క్లోజెస్ట్ టు ఎయిట్ ఎలక్ట్రాన్స్ ఉంది. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాలెన్స్? ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాలెన్సీ, సో విల్ నోటీస్ దట్ ద సెల్ ఆఫ్ హీలియం హ్యాస్ టూ ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ మోస్ట్ సెల్ అండ్ ఫిల్డ్ టు ఇట్స్ ఫుల్ కెపాసిటీ. సో ఇఫ్ యూ సీ ద హీలియం, హీలియం అటామిక్ నెంబర్ ఈజ్ టూ, ఇట్స్ అన్ ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ ఈజ్ వన్ ఎస్ టూ. సో అంటే టూ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి హీలియం ఆటమ్, ఇది హీలియం ఆటమ్ లోపల నెక్లెస్. సో ఫస్ట్ సెల్ టూ ఎలక్ట్రాన్స్, ఎస్టర్డే డిస్కస్డ్ ప్రీవియస్ క్లాస్ దట్ ఈస్ కే సెల్ ఫస్ట్ సెల్ టూ ఎలక్ట్రాన్స్ ఫుల్ఫిల్ అవుతాయి, టూ ఎలక్ట్రాన్స్ పెట్టాలి అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. సో ఇంత దీంట్లో ఇన్ దిస్ ఓన్లీ టూ ఎలక్ట్రాన్స్ హ్యాస్ టు కీప్. సో టూ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్, ఇట్ ఈస్ అ ఫుల్ఫిల్డ్ ఎలిమెంట్. సో ఇట్ ఈస్ మోర్ స్టెబిలిటీ ఎలిమెంట్ దాన్ అదర్ ఎలిమెంట్స్. ఎందుకంటే టూ ఎలక్ట్రాన్స్ పెట్టాలి, టూ ఎలక్ట్రాన్స్ పెట్టినాం ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఇట్ హ్యాస్ అ మోర్ స్టెబిలిటీ దాన్ అదర్ ఎలిమెంట్స్, ఇట్ విల్ నాట్ రియాక్ట్ విత్ అదర్ ఎలిమెంట్స్, దట్స్ వై. సో కాబట్టి నియాన్ అండ్ ఆర్గాన్ ఎయిట్ ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ అవుటర్ మోస్ట్ సెల్స్. ఆల్ దీస్ గ్యాసెస్ ఆర్ స్టేబుల్ అండ్ హ్యావ్ లోవర్ రియాక్టివిటీ. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, ఇవన్నీ ఏమని చెప్తున్నాడు, ఇవన్నీ గ్యాసెస్ ఆర్ హ్యావింగ్ ద ఎయిట్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ మోస్ట్ సెల్ ఎక్సెప్ట్ హీలియం. హీలియం హ్యాస్ ఓన్లీ టూ, బట్ ఇట్ ఈస్ అ స్టెబిలిటీ. వై? బికాజ్ ఓన్లీ వన్ సెల్ విల్ బి ఇన్ ద మెయిన్ సెల్, మెయిన్ సెల్ విల్ బి ఇన్ దిస్ వన్, ఓన్లీ వన్ సెల్. దట్స్ వై ఇట్ ఈస్ మోర్ స్టెబిలిటీ దాన్ దిస్ ఆల్. దిస్ ఆల్ నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ ఆర్ హ్యావింగ్ ద ఎయిట్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ మోస్ట్ సెల్. సో మోర్ స్టెబిలిటీ ఇస్ దేర్, బట్ దీస్ ఆర్ కాల్డ్ ద నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్. దీస్ ఆర్ ద లోవర్ రియాక్టివిటీ ఎలిమెంట్స్, లోవర్ రియాక్టివిటీ ఎలిమెంట్స్. లోవర్ రియాక్టివిటీ ఎలిమెంట్స్. ఓకే, సో స్టెబిలిటీ విల్ గెట్ దట్ ఎయిట్ ఎలక్ట్రాన్స్ విత్ దేర్. దే డు నాట్ రియాక్ట్ విత్ అదర్ ఎలిమెంట్స్ టు ఫార్మ్ ద కాంపౌండ్స్. ఇన్ అదర్ వర్డ్స్ షుడ్ సే, యూ కెన్ సే దట్ దీస్ గ్యాసెస్ ఆర్ కెమికల్లీ ఇన్యాక్టివ్ అండ్ ఆల్సో నోన్ యాజ్ ద ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ నోబుల్ గ్యాసెస్. ఇవి రియాక్షన్లో పాల్గొన్నావు కాబట్టి వీటిని ఇన్యాక్టివ్ అని చెప్తున్నాం. నోబుల్ గ్యాసెస్ అనొచ్చు లేకుంటే ఇనర్ట్ గ్యాసెస్ అనొచ్చు. ఆటమ్స్ ఆఫ్ ఆల్ ద నోబుల్ గ్యాసెస్ ఎక్సెప్ట్ దోస్ ఆఫ్ ద హీలియం హ్యావ్ ఎయిట్ ఎలక్ట్రాన్స్ ఇన్ దట్. దస్ అన్ ఆటమ్ విత్ ఎయిట్ ఎలక్ట్రాన్స్ ఆర్ అన్ యాక్టెడ్ ఇన్ దేర్ అవుటర్ మోస్ట్ సెల్ ఈజ్ కెమికల్లీ స్టేబుల్ ఆర్ డస్ నాట్ కంబైన్ విత్ అదర్ ఆటమ్స్. సో కాబట్టి ఒక ఆటంలో ఎయిట్ ఎలక్ట్రాన్స్ ఉంటే అవుటర్ మోస్ట్ సెల్లో అది కెమికల్గా స్టెబిలిటీగా ఉంటుంది లేదా విత్ అదర్ ఆటమ్స్తో కంబైన్ కాదు, కంబైన్ కాదు. అన్ ఆటమ్ విత్ టూ ఎలక్ట్రాన్స్ ఇన్ అవుటర్ మోస్ట్ సెల్ ఆల్సో ఈజ్ మోర్ స్టెబుల్ దాన్ వేర్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ సెల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ దిట్, దట్ ఈస్ ద హీలియం. అన్ అవుటర్ మోస్ట్ సెల్ విచ్ హ్యాస్ ఎయిట్ ఎలక్ట్రాన్స్ ఇస్ సెడ్ టు ప్రొసెసెస్ అన్ ఆక్టెట్. ఆటమ్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ దస్ రియాక్ట్ విత్ అదర్ ఆటమ్స్ సో హ్యాస్ టు అచీవ్ ద ఆక్టెట్ అనేది ఇత్ అవుటర్ మోస్ట్ సెల్. సో ఒక ఆటమ్ ఇంకొక ఆటమ్తో రియాక్ట్ అవుతుంది, ఎందుకు రియాక్ట్ అవుతుంది, టు గెట్ ద అవుటర్ మోస్ట్ సెల్ ఎయిట్ ఎలక్ట్రాన్స్. ఎయిట్ అవుటర్ మోస్ట్ సెల్లో ఎయిట్ ఎలక్ట్రాన్స్ రాబట్టుకోవడానికే రియాక్ట్ అవుతుంది. ఫ్రమ్ ది దిస్ డిస్కషన్ వీ క్యాన్ కన్క్లూడ్ దట్ ద వెన్ అన్ ఎలిమెంట్ రియాక్ట్స్ టు ఫార్మ్ ద కాంపౌండ్స్ దేర్ ఆటమ్స్ మస్ట్ కంబైన్ ఇన్ సచ్ అవే దట్ దే కెన్ అటైన్ ద స్టెబుల్ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద నోబుల్ గ్యాసెస్. ఒక ఆటమ్ అనేది ఇంకొక ఆటంతో కంబైన్ అయ్యేటప్పుడు టు ఫామ్ ద కాంపౌండ్స్, అంటే ఒక ఆటమ్ ఇంకొక ఆటంతో కంబైన్ అయినప్పుడు ఆటోమేటిక్గా కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. దే ఆటమ్స్ మస్ట్ కంబైన్ ఇన్ ద వే ఆఫ్ ద అవుటర్ మోస్ట్ సెల్ ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూషన్ ఎయిట్ ఎలక్ట్రాన్స్. అన్ ఆటమ్ కెన్ అచీవ్ అన్ ఆక్టెట్ బై టూ వేస్. ఒక ఆటమ్ అనేది ఆక్టెట్ కన్ఫిగరేషన్ ఎయిట్ ఎలక్ట్రాన్స్ రెండు మెథడ్లో రాబట్టుకోదు. ఆటమ్
achieve octet means 8 electrons in two ways. One is transfer of electrons. Second one is sharing of electrons. Sharing of electrons. In these two ways, all the elements will get the 8 electrons by there. Both the process result in the formation of bonds between atoms. ఈ రెండు ప్రాసెస్ జరిగినాయంటే వాటి మధ్యలో బాండ్స్ ఫామ్ అవుతాయి రెండు ఆటమ్స్ మధ్యలో. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా జరిగినా కానీ లేకుంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా జరగని వాటి మధ్యలో బాండ్స్ ఏర్పడతాయి. సో వన్ మోర్ క్వశ్చన్, వై డూ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ డిఫరెంట్? హౌ కెన్ యూ డిస్టింగ్విష్ బిట్వీన్ ద ఆటమ్స్ ఆఫ్ వన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద ఆటమ్స్ ఆఫ్ అదర్ ఎలిమెంట్? అండ్ ఎలిమెంట్ కెన్ బి రికగ్నైజ్డ్ బై సర్టన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇట్స్ ఆటమ్స్. దట్ ఆల్ సీన్ యూ.